సద్గురు, నిస్సహాయతలో ఉన్నప్పుడు యువతలో చాలామంది తమ జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయం మీద ఎన్నో ప్రశ్నలు అడిగారు. వాటిల్లో ఒకటి, నా స్నేహితుల్లో చాలామందికి ఈ ఆలోచన ఉంది, అటువంటి ఆలోచన నుండి బయటపడడానికి వారికి నేను ఎలా సహాయపడగలను? వారు యోగా చేయడానికి ఇష్టపడలేదు. ఇదొక సవరణ. మనం ఈ చివరి నుండి జవాబు చెప్పుకుందాం. అసలు యోగా అంటే ఏంటి? దురదృష్టవశాత్తు యోగా పుట్టిన ఈ దేశంలో కూడా, ప్రజలు యోగా అనగానే అది అమెరికా తీరం నుండి వచ్చింది అని అనుకుంటారు. వాళ్ళు యోగం అంటే మన శరీరాన్ని విచిత్ర భంగిముల్లో, అసాధ్యమైన భంగిముల్లో మెలితిప్పడం అనుకుంటారు. ఎలా అంటే పళ్ళెంలో మిగిలిపోయిన నూడిల్స్ లాగా అన్నమాట. అది కాదు, మీరు యోగం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. యోగం అంటే కలయిక. చూడండి, మీరు ఇక్కడున్నారు, మీరు శ్వాసిస్తున్నారు, మీ స్నేహితుడు కూడా శ్వాసిస్తున్నాడు, అవునా? ఓకే. అంతేకాదు, మీరు ఆహారాన్ని తీసుకుంటున్నారు, నీరు తాగుతున్నారు, ఇంకా ఎన్నో రకాలు ఇచ్చి పుచ్చుకోవడాలు ఎన్నో స్థాయిలో జరుగుతూనే ఉంటాయి. కనీసం ఈ భౌతికమైన లావాదేవీలు మీకు అర్థమవుతాయి. ఇటువంటి వ్యవహారం లేకపోతే మీ ఉనికే ఉండదు, అవునా? హలో. ఒక విధంగా ఇది ఏం చెప్తుంది అంటే, మీరు ఒక చిన్న జీవి, ఒక పాపప్ మాత్రమే. మీరు చూసారా, మీ ఫోన్ స్క్రీన్ మీద పాపప్లు వస్తూ ఉంటాయి, అవి అలా వచ్చి పోతూ ఉంటాయి. అలాగే ఈ గ్రహం మీద మీరు కూడా పాపప్ అయ్యి మళ్ళీ నిష్క్రమిస్తారు. అవును, మీరు ఒక ప్రత్యేక అస్తిత్వం అని మీరు అనుకుంటారు. కాదు, మీకు ఈ వాతావరణంతో సంబంధం కోల్పోతే మీరు మరణిస్తారు, అవునా? మీరు తినకపోయినా తాగకపోయినా మరణిస్తారు. ఇది ఒక్కటే కాదు, మీ శరీరంలోని ప్రతి ఒక్క అణువు, పరమాణువు ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉంది. అలా జరగని మరుక్షణం మీరుండరు. కానీ మానసికంగా మీరు ఒక గూడులో ముడుచుకుని మీ ఉనికి ఒక ప్రత్యేకం అని అనుకుంటూ ఉంటారు. యోగం అంటే మీరు మీ ఎరుకతో మీ వ్యక్తిత్వ హద్దుల్ని చెరిపేయడం. మీ పరిధుల్ని అలా చైతన్యంతో విస్తరింపజేసుకోకపోతే మీకు తెలియకుండానే ఈ జీవితం, ఇంకా ఈ విశ్వం ప్రతిస్పర్ధలుగా మిగిలిపోతారు. మీరు ఈ విశ్వానికి పోటీగా. ఇది మీరు శ్రద్ధగా వినాలి, నా మాట గుర్తుంచుకోండి. ఇది చాలా చెడ్డ పోటీ, అంత మంచిది కాదు. మీరు ఈ విశ్వం ప్రత్యర్థులైతే అప్పుడు మీకు మరణించాలనే అనిపిస్తుంది. అంత పెద్ద పోటీని ఎదుర్కోవడం సాధ్యం కాదనిపిస్తుంది. సాధారణంగా మనుషులు ఏం చేస్తారంటే, తమ పరిధులను తమకు తెలియకుండానే కొద్దిగా విస్తరించుకుంటారు. ఒకరు మరొకరితో ప్రేమలో పడ్డారనుకుందాం, హఠాత్తుగా తమ పరిధిని వేరొకరి కోసం సడలించారన్నమాట. ప్రేమలో పడడం అనే మాట సరైన పోలిక, ఎందుకంటే మీరు ప్రేమలో పడాల్సిందే తప్ప ప్రేమలో తేలలేరు, ప్రేమలో ఎగరలేరు, ప్రేమలో ఎక్కలేరు, ప్రేమలో పడతారంతే. That means మీకు సంబంధించింది ఏదైనా కొంత ఒలిచేయబడాలి, కింద పడాలి, మరో దానికి చోటు ఇవ్వాలి. You have to make space for something else. అప్పుడు మీకు తెలియకుండానే కొద్దిగా యోగా చేశారన్నమాట. అతను ఇంకా యోగా చేయననే అంటున్నాడా? ఈ తపన, పరిధులను అధిగమించాలనే కోరిక, ఇది శారీరక వ్యక్తీకరణ పొందితే మనం దాన్ని లైంగికత అని అంటాం. అదే ఉద్వేగపరమైన వ్యక్తీకరణ పొందితే ప్రేమ వ్యవహారం అంటాం. అది మానసికమైన వ్యక్తీకరణ పొందితే దాన్ని ఆశయం, విజయం, ఇంకా సులువుగా చెప్పాలంటే షాపింగ్ అని కూడా అనొచ్చు. సింప్లీ షాపింగ్. కానీ అది చేతనంగా వ్యక్తమైనప్పుడు యోగం అవుతుంది. మీరు జీవితంలో చేసే పనులన్నింటినీ చేతనంగా చేయాలనుకుంటున్నారా, తెలియకుండానే జరిగిపోవాలా? Consciously or unconsciously? What do you think? Consciously. So if you do, మీరు మీ పరిధులను ఉద్దేశపూర్వకంగా విస్తరింపు చేసుకున్నప్పుడు మీరు అనవసరంగా మానసికమైన హద్దులను ఏర్పరచుకుని బంధించబడినట్లు భావన పొందుతున్నారని తెలుసుకుంటారు. ఉద్దేశపూర్వకంగా ఇలా చేసినప్పుడు దాన్ని యోగం అంటారు. శారీరకంగా విస్తరించినప్పుడు సెక్స్ అంటాం.
ఉద్వేగభరితంగా విస్తరించినప్పుడు ప్రేమ అంటారు. మానసికంగా మీరు విస్తరించినప్పుడు దాన్ని సాధించడం, విజయం పొందడం, సంతృప్తి పొందడం అంటారు. విక్టరీ, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కానీ అవన్నీ ఎంతకాలం ఉంటాయి? కొద్ది క్షణాలే. ఎందుకంటే ఎరుక లేకుండా చేస్తారు. మీరు మీ వ్యక్తిత్వం పరిధిని ఎరుకతో విస్తరిస్తే ఈ విశ్వం ఎంత స్థిరత్వంతో ఉందో అంత స్థిరంగా ఇక్కడ మీరు కూర్చోగలరు. మరిప్పుడు మరణించి ఎక్కడికి పోవాలనుకుంటున్నారు? మీరు తయారు చేయని దాన్ని విధ్వంసం చేసే హక్కు మీకు లేదు, అవునా? ఈ జీవాన్ని మీరు తయారు చేశారా? హలో, మీరు తయారు చేశారా లేదా మీకు సాధ్యమవుతుందా? లేదు. మరి ఎలా ధ్వంసం చేస్తారు? మీకున్న సమస్యల్లా మీ మానసిక నిర్మాణం పూర్తిగా అస్తవ్యస్తమైంది. దాన్ని తేలిగ్గా సరిదిద్దొచ్చు, వారు యోగా చేయాలంతే.